హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుడే టాకీస్ మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించి సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే అందించబోతున్నాను అయితే గ్రామ వార్డు సెకండ్ సచివాలయాల ఉద్యోగాలకి సెకండ్ నోటిఫికేషన్ వెలువడింది అందరూ అప్లై చేసుకోవడం కూడా జరిగింది అయితే సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పరీక్ష తేదీలు అయితే ఇంకా ఖరారు చేయలేదు దీంతో అభ్యర్థులు కూడా చాలా ఆందోళనకు అయితే గురవుతున్నారు అయితే గ్రామ సచివాలయానికి సంబంధించి సెకండ్ నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అలాగే ఆ పరీక్ష తేదీ ఎప్పుడు ఉంటుందనేది కూడా అభ్యర్థులు అందరూ కూడా కామెంట్స్ పెట్టి నన్ను అయితే అడుగుతున్నారు అయితే వాటందరికీ కూడా ఈరోజు అయితే సమాధానంగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి మనకి ఈరోజు ఒక ఎనిమిది గంటల క్రితం అయితే చూసుకుంటే కనుక సీఎం వెబ్ పేజీలో అయితే చూసుకుంటే సీఎం ట్విట్టర్ పేజీలో చూసుకుంటే అధికారిక ప్రకటన అయితే రావడం జరిగింది ఒకసారి పూర్తి వివరాలు ఏంటనేది కూడా చూద్దాం అలాగే దీనికి సంబంధించి ఆర్టికల్ కూడా వచ్చినాయి నేనైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ చూపించాలనే ఉద్దేశంతో అయితే ట్విట్టర్లో ఈ ట్వీట్ అయితే చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే సీఎం సీఎంఓ ఆంధ్రప్రదేశ్ అని చూడండి ఇది ట్విట్టర్ పేజ్ అనమాట దీంట్లో చూసుకుంటే ఆ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ ట్విట్టర్లో చూసుకుంటే మనకు చూడండి ఎయిట్ అవర్స్ బ్యాకే ఒక ట్విట్టర్ రావడం జరిగింది పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలతో సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమీక్ష పదహారు వేల రెండు వందల ఎనిమిది వార్డు గ్రామ సచివాలయాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని పరీక్షలకు అనుమతులు రాగానే భర్తీ చేస్తామని అధికారులు వెల్లడి పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమాలు జూలై ముప్పై ఒకటి కల్లా పూర్తి చేస్తామని వెల్లడి అయితే దీనికి సంబంధించి మనం వేరే ఆర్టికల్లో కూడా మనకు రావడం జరిగింది అయితే ఆగస్టు ముప్పై కల్లా అయితే ఈ యొక్క భర్తీ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేస్తామని అయితే మనకు అధికారులు కూడా వెల్లడించారనమాట ఇక్కడ పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖలతో అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే భేటీ అవడంతో వీళ్ళ అధికారులందరూ కూడా ఒకటే వెల్లడించారండి ఏంటంటే కనుక ఆగస్టు ముప్పై కల్లా ఆగస్టు ముప్పై ఒకటి కల్లా ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు అలాగే దీనికి సంబంధించినటువంటి అనుమతులు పరీక్షలకు అనుమతులు రాగానే వెంటనే పరీక్షలు అయితే పెడతామని చెప్పారు కాబట్టి నాకు తెలిసిన అనుమతులు అన్నారు కాబట్టి దీనికి పర్మిషన్ అయితే మనకు తెలిసి జూలై ఎండింగ్ కానీ ఆగస్టులో కానీ ఆగస్ట్ స్టార్టింగ్లో కానీ వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఇక మనకి వేరే ఆర్టికల్లో కూడా వచ్చింది ఆగస్ట్ ముప్పై ఒకటి కల్లా ఈ యొక్క భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని అయితే చెప్పారు అయితే భర్తీ ప్రక్రియ పూర్తి చేయడం అంటే కనుక ఆల్రెడీ మనకి రిజల్ట్స్ ఇవన్నీ రావడం కూడా ముందుగానే వచ్చేస్తాయి కాబట్టి ఎగ్జామ్స్ కూడా మనకు తెలిసి జు ఆగస్ట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో కానీ ఒకవేళ పెడితే కండక్ట్ చేస్తారు ఆగస్ట్ ఫస్ట్ సెకండ్ వీక్లో ఒక ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది దాని తర్వాత చూసుకుంటే గనుక ఆల్రెడీ ఆగస్టు ముప్పై ఒకటి కల్లా మనకి ఈ యొక్క ప్రక్రియ అనేది పూర్తి చేస్తామని చెప్పారు కాబట్టి ఇక అలాగే ఆ భవనాలు ఏవైతే ఉన్నాయో గ్రామ సచివాలయ భవనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగస్టు ముప్పై ఒకటికి కూడా పూర్తి అనమాట అన్ని నిర్మాణాలు కూడా పూర్తి చేయమని అయితే అనౌన్స్ చేస్తారు సో అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందుకే ఆ గ్రామ సచివాలయ భవనాల్లో కూడా ఆ పనులు వేగవంతం చేస్తున్నారు ఓకే అయితే దీనికి సంబంధించి ఇంకా మనకి రిమైనింగ్ మూడు వేల పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి దానికి సంబంధించి ఇంకా మనకైతే అప్డేట్ రాలేదు అయితే ఈ అప్డేట్లో మనం చూసుకుంటే కనుక మ మళ్ళీలో చెప్తున్నాను వినండి అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి సెకండ్ నోటిఫికేషన్ యొక్క పరీక్షల తేదీలు ఎగ్జామ్స్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది సారీ అనౌన్స్ చేయలేదు దానిపై ఒక ప్రకటన అయితే రావడం జరిగింది అయితే ఆగస్ట్ ముప్పై ఒకటి కల్లా ఈ యొక్క భర్తీ ప్రక్రియ అనేది పూర్తవుతుందన్నారు అయితే పరీక్షలు కూడా ఇంచుమించుగా ఆగస్ట్ మంత్లో ఉండే అవకాశం అయితే ఉంది ఆగస్ట్ కానీ జూలై ఎండింగ్లో కానీ ఉండే అవకాశం అయితే ఉంది అలాగే అన్ని పరీక్షలు కూడా ఇప్పుడు వాయిదా పడ్డాయి అనమాట సో నెమ్మ నెమ్మదిగా ప్రతి పరీక్షలకు సంబంధించినటువంటి ఆ రీషెడ్యూల్ అనేది అయితే ఇప్పుడే ప్లాన్ చేస్తున్నారు ఒకటొకటి ప్రకటిస్తున్నారు మన లేటెస్ట్గా రెండు రోజుల క్రితమే మనకి ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ సంబంధించినటువంటి డేట్స్ అనౌన్స్ చేస్తారో అలాగే పదో తరగతి పరీక్షలు కూడా లాక్డౌన్ ఎత్తేగానే ఆ ఎగ్జామ్స్ పెట్టాలని అయితే ప్లాన్ చేస్తున్నారు తర్వాత చూసుకుంటే కనుక మనకి ఇంటర్మీడియట్ యొక్క వాల్యూషన్ జరుగుతుంది ఇలాగా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పరీక్షలు కానివ్వండి వీడన్ని సంబంధించినటువంటి పనులు ఒకటొకటి కూడా నెమ్మ నెమ్మదిగా అయితే వేగవంతం జరుగుతున్నాయి అయితే ఈ మహమ్మారి ప్రభావం వల్ల మొత్తం అన్ని వాయిదా పడ్డం అవటం తో అన్నీ లేట్ అవుతున్నాయి అనమాట ఇక గ్రామ ఇప్పుడు అన్ని పరీక్షలకు సంబంధించి ఏదో ఒక అనౌన్స్మెంట్ రోజుకు వస్తూనే ఉంటుంది అధికారిక ప్రకటన ఏదో ఒకటి చేస్తున్న అప్డేట్ వస్తూనే ఉంటుంది కానీ గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఇప్పటివరకు అయితే రాలేదు అయితే ఈ గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి పరీక్షల తేదీ ఎప్పుడు ఉంటుంది అలాగే గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏదో ఒకటి చెప్పండి అనేసి కూడా మన అభ్యర్థులు చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే నేను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అయితే గ్రామ సచివాలయాలకు సంబంధించి ఎవర అయితే ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవ్వండి మేబీ ఆగస్ట్ కానీ జూలై ఎండింగ్లో కానీ మనకైతే ఈ పరీక్షలు ఉండే అవకాశం అయితే ఉంది ఎందుకంటే క్లియర్గా అవకాశం కాదు డెఫినెట్గా వీళ్ళైతే అధికారంగా మనకైతే ప్రకటించడం జరిగింది ఇక్కడ చూడండి జూలై సారీ ఆగస్ట్ ముప్పై ఒకటి కల్లా అయితే పరీక్షలు అయితే పెడతామని అయితే చెప్పారు ఇక్కడ జూలై ముప్పై ఒకటి కల్లా ఈ యొక్క నాడు నేడు కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తామని చెప్పారు అయితే మనకి ఆ వేరే ఆర్టికల్ కూడా రావడం జరిగింది జూలై ముప్పై ఒకటి కల్లా ఈ యొక్క భర్తీ ప్రక్రియ అనేది పూర్తి చేస్తామన్నారు కాబట్టి మనకు తెలిసి ఆగస్ట్ కానీ జూలై ఎండింగ్లో కానీ మనకైతే ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరైతే గ్రామ సచివాలయాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మరలా చెప్తున్నాను ఇప్పటి నుంచి కూడా టైం టేబుల్ అనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి ఇప్పటివరకు టైం వేస్ట్ అయినా కానీ ఎందుకంటే కనుక ఇక కరెక్ట్గా చూసుకుంటే కనుక మనకి ఒక త్రీ మంత్స్ అనేది టైం ఉంది ఓకే ఇంకా ఈ మే మంత్ అనేది ఎలా చూసుకున్న మనకి అయిపోయినట్టే ఒకవేళ క్యాల్కులేట్ చేసుకున్నా కానీ మే జూన్ జూలై ఓకే సో జూలై ఎండింగ్ కల్లా ఎగ్జామ్స్ అయ్యే అవకాశం ఉంది లేదా ఆగస్టు ఫస్ట్ వీక్లో అయినా సరే ఎగ్జామ్స్ అదే కండక్ట్ చేస్తారు అయితే దీనికి సంబంధించి అఫీషియల్ తేదీ కూడా డేట్ కూడా అనౌన్స్మెంట్ కూడా మరొక రెండు మూడు రోజులు వచ్చే అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈ యొక్క ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్మెంట్ రాగానే నేనైతే మీకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే గ్రామ వార్డు వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించి కానీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి కానీ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మీరు అయితే మన టుడే టాకీ ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను